బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు బౌద్ధులు జైనులు క్రైస్తవులు ఊపిరి పీల్చుకోవచ్చు ట్రంప్ గెలిస్తే తాజాగా ట్రంప్ అయితే పదే పదే స్టేట్మెంట్ ఇస్తున్నారు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడుల గురించి క్రైస్తవుల మీద జరుగుతున్న దాడుల గురించి బైడెన్ కానీ కమలా హారిస్ కానీ పట్టించుకోవట్లేదు బట్ ట్రంప్ ప్రధానంగా ప్రస్తావిస్తూ వస్తున్నాడు ఏదైతే తాజాగా దేశద్రోహం కేసు ఏదైతే వాళ్ళకి వరదలు వచ్చినటువంటి సందర్భంలో అన్నం పెట్టినటువంటి ఇస్కాన్ వాళ్ళు కాషాయపు జెండా పెట్టుకుని అన్నం పెట్టారని పద్దెనిమిది మంది మీద ఏకంగా దేశద్రోహం కేసు పెట్టినటువంటి సిచ్యువేషన్తో పాటుగా హిందువుల ఓచకోత హిందువుల మీద దాడులు హిందువులను ఏదో ఒక వంక పెట్టి కేసులు పెడుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ తీవ్రంగా స్పందించారు ఈ పరిణామాన్ని సహించేది లేదని చెప్పారు వాస్తవంగా జో బైడెన్ కమలా హారిస్ల సపోర్టుతోనే ఇప్పుడు అక్కడ యోనస్ ప్రభుత్వం వచ్చింది హసీనా భారతదేశానికి వచ్చేయడానికి కారణమైంది అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటుదారులు పాకిస్తాన్ బ్యాచ్ వాళ్ళకి వాళ్ళని వాడుకుని అమెరికా అక్కడ హసీనాని ఇటుకి తరిమేసినటువంటి పరిస్థితి లేదా హసీనాని కూడా ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నించారు కానీ భారతదేశం కాపాడొచ్చు అప్పటి నుంచనే కమలా హారిస్ కావచ్చు లేకపోతే సమితి బృందాలు కావచ్చు భారతదేశం మీద పోస్తున్నాయి ఏదో ఒక వంక పెడుతున్నాయి ఎందుకంటే డీప్ స్టేట్ వాళ్ళ ఫార్ములాకి విరుద్ధంగా మనం పనిచేసినటువంటి నేపథ్యంలో బట్ భారతదేశం అయితే హసీనాని కాపాడి ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్లో పరిణామాల విషయంలో మాత్రం ఆ డీప్ స్టేట్ గ్యాంగ్కి విరుద్ధంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి ట్రంప్ ఇంకో డీప్ స్టేట్ గ్యాంగ్ కమలా ని గెలవాలని కోరుకుంటుంది గెలిపించే ప్రయత్నం చేస్తుంది ట్రంప్ కనుక గెలిస్తే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీలు ఊపిరి పీల్చుకోవచ్చు